హాయ్ బ్రో, మీ హీరోలో లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్, ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. పాత్రలోకి వెళ్తే ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్, దాని ప్రతి నటనతో చాలా సంచలనం సృష్టించిన చిత్రం. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి ఆర్ఆర్ఆర్తో అనుబంధం. ఈ చిత్రం గురించి మరో వార్త, అజయ్ అతిథి పాత్రల్లో కనిపించగా రామ్ చరణ్ సరసన ఆలియా భట్ జతకట్టనుంది, సీతాగా కనిపించనుంది. అయితే ఈ చిత్రం షూటింగ్లో గల్లీ బాయ్ స్టార్ ఇంకా చేరలేదు. ఆలియా న్యూయార్క్లో రణబీర్ కపూర్తో విహారయాత్రలో ఉన్నారు మరియు ఇటీవలే తిరిగి వచ్చారు. ఇప్పుడు ముంబై మిర్రర్ యొక్క నివేదిక ప్రకారం ఆలియా అహ్మదాబాద్ మరియు పూణేలో రామ్ చరణ్తో ఈ చిత్రం షూట్కి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే కొద్ది నెలల్లో నటుడు రామ్ చరణ్తో కలిసి రెండు నగరాల్లో తన భాగాల కోసం షూటింగ్ చేయనున్నారు. కథలోకి వచ్చే సీతా పాత్రల్లో ఆలియా కనిపించనుంది మరియు భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆమె ప్రవేశించిన తర్వాత కథ యొక్క గతి మారుతుంది. ఆమె పాత్ర ఈ చిత్రానికి ముఖ్యమైనది మరియు కీలకమైనది. ముంబై మిర్రర్ ప్రకారం ఆమె చరణ్తో అహ్మదాబాద్ మరియు పూణేలో వచ్చే రెండు నెలల్లో షూట్ చేస్తుంది. ఆమె 1990ల ప్రారంభం నుండి ఒక యువతి రూపంలో కనిపిస్తుంది. ఆమె పాత్ర కథల్లో కీలకమైన సమయంలో కనిపిస్తుంది. ఇది సినిమా గమనాన్ని నిర్ణయిస్తుంది. రామ్ చరణ్ యొక్క యాక్షన్ హైవీ ఇంట్రడక్టరీ సీక్వెన్ ఇప్పటికే చిత్రీకరించబడింది. ఈ చిత్ర బృందం కొన్ని వారాల్లో జూనియర్ ఎన్టీఆర్తో ఎంట్రీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. నివేదిక ప్రకారం ఈ చిత్రం యొక్క 40% చిత్రీకరణ పూర్తయింది మరియు ఎస్ఎస్ రాజమౌళి విదేశాలకు వెళ్తున్నారు. తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించడానికి ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి. అహ్మదాబాద్లో ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ కోసం ఆలియా భట్ మరియు రామ్ చరణ్ పూణే వెళ్లారని సమాచారం. రాజమౌళి తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ తన అనుబంధాన్ని ప్రకటించినప్పుడు ఆలియా భట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కోసం ఆలియా మరియు రామ్ చరణ్ అహ్మదాబాద్ వెళ్లారని లేటెస్ట్ అప్డేట్. హాయ్ బ్రో, మీ హీరోలో లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు.